హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మనం రమణానంద మహర్షి గారికి కాస్త కొంచెం బుద్ధి చెప్పి ఆయన యొక్క మాటలను మరియు ఆయన యొక్క వేషధారణను అదుపులో పెట్టుకోమని కాస్త శృతిమెత్తగా చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే పనిలో ఉన్నాం ఇక మనం విషయంలోకి వెళ్తే ఆయన ఆయనకి ఇష్టం వచ్చింది చెప్పుకోవచ్చు ఏమీ ఇబ్బంది లేదు కానీ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన పురాణాలను శాస్త్రాలను దేవుళ్లను దూషిస్తూ ఇంకా అవి కల్పితాలంటూ ఏమైనా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఇంతకు ముందులాగా చూస్తూ ఊరుకో ఉండే ఊరుకుండేటువంటి హిందువులు ఇక లేరు అని గట్టి మెసేజ్ ఈ వీడియో ద్వారా మనం ఇవ్వబోతూ ఉన్నాం ఇక ఈ రోజు విషయంలోకి వస్తే అసలు ఈ కౌంటర్ ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ కనిపిస్తుంది ఆయన తయారు చేసినటువంటి వీడియో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అవి కట్ చేసి నేను ఇందులో ప్లే చేద్దాం అనుకున్నాను కానీ కానీ మన యూట్యూబ్ ఛానల్ని చాలా మంది టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి అవకాశాలు ఇవ్వకుండా కేవలం స్క్రీన్ షాట్లు మాత్రమే పెట్టి వాళ్ళు చెప్పిన విషయాన్ని సంగ్రహంగా వివరించి నేను దానికి కౌంటర్ చెప్పబోతూ ఉన్నాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి ఎవరైనా కావాలంటే ఆ టైం అక్కడ మేము టైం లైన్ కూడా ఇస్తాము ఏ ఏ మినిట్ నుంచి ఏ మినిట్ వరకు మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో ఈ రమణానంద మహర్షి గారు ఏమంటారంటే పురాణాలు వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాశారంట అవును తాళపత్ర గ్రంథాల మీద రాశారు దాంతో నీకేంట ఇబ్బంది రాశారు రాసిన తరువాత అలా తాళపత్ర గ్రంథాల మీద రాసిన దాన్ని తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటూ పోయారంట అలా రాసుకుంటూ పోయి పోయి ఇప్పటికి వచ్చేసరికి పూర్తిగా వేదాలు ఉపనిషత్తులు పురాణాలు అని పేర్లు కూడా మెన్షన్ చేస్తాడు ఈ బుద్ధి లేనిమి పెద్ద మనిషి అవి కలుషితం అయిపోయాయంట కానీ విచిత్రంగా అదేం విచిత్రమో తెలియదు సాయి సచరిత్ర మాత్రం పేపర్ మీద రాసుకున్నారంట పేపర్ మీద రాసుకున్న సచరిత్ర మాత్రం అలానే ఉందంట వేదాలు పురాణాలకి ఈ సాయి సచ్చరిత్రకు సంబంధం ఏమిటి మొన్నటిగాక నిన్నగాక మొన్న ఐదో క్లాసు కూడా పాస్ ఒక అజ్ఞాని ఒక ఏ విధమైన క్వాలిఫికేషను లేనటువంటి ఒక తెలివి తక్కువ విధవ ఈ సాయి సచ్చరిత్ర రాశాడు ఈ సాయి సచరిత్రలో ఉన్నవన్నీ కూడా ఒక్కదానికి కూడా ఆధారం లేదు అందులో ఉన్నవన్నీ కూడా కేవలం పుక్కిటి పుకార్లు అక్కడ దెయ్యం ఉంది ఇక్కడ ఇంకేదో భూతం ఉంది అని పుకార్లు ఉంటాయి కదా అటువంటి పుకార్లని ఆధారంగా చేసుకుని సాయి సచరిత్ర రాశారు ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేశాను కావాలంటే ఎవరైనా వెళ్ళి చూసుకోవచ్చు ఎందుకంటే సాయి సచరిత్ర చూస్తే అందులో మహిమలు 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 ప్రతి పేజీలో మహిమలే ఆ మహిమలు ఎవరికి జరిగాయి వాళ్ళ పేరేమిటి వాళ్ళ ఊరేమిటి ఎప్పుడు జరిగాయి ఎందుకు జరిగాయి వాళ్ళు ఏమైనా జరిగినట్టు సాక్ష్యం చెప్పారా ఏమీ ఉండవు అంత కథలు 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 ఎందుకు అంటే సాయిబాబా గారు చనిపోయినటువంటి దరిదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత హేమాడు పంతు అనే ఒక అజ్ఞాని ఒక పచ్చి అజ్ఞాని అతనికి కనీసం భగవద్గీత అనేది ఒకటి ఉందని కూడా తెలియదు అది భగవద్గీతను చదివిన పాపాలు పోలేదు ఇట్లాంటి ఒక పచ్చి అజ్ఞాన్ని అప్పుడు ఆ ప్రచారంలో ఉన్నటువంటి సాయి భక్తుల యొక్క కల్పిత కథలను పుకార్లను ఆధారంగా చేసుకుని రాసింది సాయి సచరిత్ర మరి పురాణాలు ఉపనిషత్తులు వేదాలు ఎటువంటివి అపౌరుషేయాలు వాటికి ఈ సాయిబు సచరిత్రకి పోలికేంటి మరి అసలు వాటిని పోల్చడమే తప్పు పోల్చి మళ్ళీ సాయి సచ్చరిత్ర ఈ మధ్య రాశారు అది ప్రామాణికము ఉపనిషత్తులు ప్రామాణికం కాదు అనడం క్షమించరాని నేరం ఇందుకోసం ఇతన్ని ఏ ఏ విధమైన మాటలైనా ఎటువంటి మాటలైనా అనవచ్చు ఏం ఇబ్బంది లేదు కానీ అటువంటి మాటలు అతన్ని తిట్టడం మన సంస్కారం కాదు కాబట్టి వదిలేస్తూ ఉన్నాను కానీ అతనికి బుద్ధి మాత్రం గట్టిగా చెప్పాలి నేను అనలేకపోయినా ప్రేక్షకులందరూ అతన్ని అనాల్సినటువంటి మాటలన్నీ అంటూ కింద కామెంట్లు పెట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను అసలు మన యొక్క శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు కలుషితం చేయడం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటారా ఇందులో కేవలం ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం గురించి మాత్రమే ఉంది ఇందులో మనుషులకు జ్ఞానాన్ని బోధించే విషయాలు మాత్రమే ఉన్నాయి ఇందులో పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఎలా పక్క జాతిని నాశనం చేయడం ఎలా మనం మాత్రమే స్వర్గానికి వెళతాము పక్క వాళ్ళు నరగానికి వెళ్తారు అనేటువంటి తప్పుడు సిద్ధాంతాలు లేవండి అటువంటివి ఉంటే అవి మార్చడం వల్ల ఎవరికైనా పొలిటికల్గా కానీ ఇంకా ఏదో ఒక విధంగా అయినా కానీ కాస్త ప్రయోజనం అనేది ఉంటుంది అటువంటివి ఏమీ లేవు మీరు కూర్చోండి సాధన చేయండి మీ యొక్క హృదయంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించండి ఈ జన్మ జన్మ పరంపరలో నుంచి విడివడి మోక్షాన్ని పొందండి అని మాత్రమే ఉంది మరి ఇటువంటి వాటిని కలుషితం చేసే నాలెడ్జ్ ఎవరికీ లేదు ఒకవేళ కలుషితం చేసినా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు ప్రయోజనం లేనప్పుడు ఎవరైనా ఎందుకు చేస్తారు ఒకసారి ఆలోచించండి ఇక సత్చరిత్ర విషయానికి వస్తే మనం ఈ సచరిత్రను దరిదాపు వంద మంది విభిన్న భాషల్లో ఒకే భాషలో విభిన్న రకాల ఆతస్సు అసలు ఎటువంటి ప్రామాణికం అంటూ లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుకుండా వచ్చినట్టుగా రాసుకుంటూ పోయారు తెలుగులో దరిదాపు పది ఇరవై సచ్చరిత్ర గ్రంథాలు ఉన్నాయి విభిన్న ఆతస్ చే రాయబడినవి ఒక సచ్చరిత్రలో ఉండే మహిమ ఇంకో సచ్చరిత్రలో ఉండదు అసలు సచ్చరిత్రలో ఎన్ని పేజీలు ఉన్నాయి ఏ పేజీలో ఏముంది అనేది కనీసం చెప్పి విమర్శిద్దామన్నా గాని ఒక ప్రామాణికం అంటూ లేకుండా తగలడింది అటువంటి సచ్చరిత్రకు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఋషులు మనకి అపౌరుషేయాలుగా అందించినటువంటి ఆ ఉపనిషత్తులు పురాణాలు భగవద్గీత వంటి అద్భుతమైన దైవ గ్రంథాలకు ఏమైనా పోలికుందా భగవద్గీతలు ఎన్నో ఉన్న ఎంతో మంది వ్యాఖ్యానం రాశారు శ్లోకాలు అవే ఉన్నాయి కానీ సత్చరిత్రలో ప్రతి పేజీలో ఒక్కొక్కడు అది ఉండే కల్పిత కథలు కాస్త మసాలా చేర్చి సాయిబాబా అహో అంటే ఓహో అంటూ ఒక్కొక్కడు వాడికి ఇష్టం వచ్చినట్టుగా రాసి పెట్టాడు ఆ సత్చరిత్ర వంద సంవత్సరాల చరిత్రలోనే ఇంత భ్రష్టు పట్టింది ఇన్ని రకాల ఇన్ని ఇన్ని రకాల కల్పితాలతో చేరిపోయింది కానీ ఇప్పటికీ ఉపనిషత్తులైతే కనీసం ఉపనిషత్తుల్లో ఒక మంత్రంలో ఒక పొల్లు కూడా మారలేదు ఎందుకంటే మార్చాల్సిన అవసరం లేదు దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు అది విషయం ఇక ఈ రమణానంద మహర్షి ఆయన ఏమని చెప్పుకుంటాడు శివశక్తి సాయి అవతారం రమణానంద మహర్షి అంటారు శివుడు శక్తి ఇవి వీళ్ళిద్దరికీ ఈ సాయిబుకి సంబంధం ఏమిటి అసలు ఈ శివుడు శక్తి సాయి కలిసి ఈ గుండు బాబాగా అవతరించాల్సిన అవసరం అసలు ఏమిటి నాకు అసలు అర్థం కాలేదు నువ్వు మహర్షి అని పెట్టుకున్నావు ఆ రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి పేరు కాపీ కొట్టి రమణానందాన్ని పెట్టుకున్నావు పెట్టుకో మాకేం ఇబ్బంది లేదు అసలు నీ గురువు ఎవరై అసలు నీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి నీ గురు పరంపర ఏమిటి ఒకసారి చెప్పుకో నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వీడియోలు పెట్టుకో మాకేం ఇబ్బంది లేదు మా దేవుళ్ళ జోలికి వస్తే మాత్రం ఎన్కౌంటర్ చేసేస్తాం ముందుగానే చెప్తున్నా అసలు అక్కడ ఆ విష్ణువు వాడేటువంటి శేషపాన్పు బొమ్మ తయారు చేసుకుని దాని మీద నువ్వు కూర్చోవడం ఎంతవరకు కరెక్టు ప్రేక్షకులు దీని మీద ఇతనికి ఘాటుగా కామెంట్లు పెట్టండి విష్ణువు యొక్క వాహనాలు శేషవాహనం ఆ శేషవాహనం మీద నువ్వు కూర్చోవడం ఏమిటి శివుడు ధరించేటువంటి త్రిశూలము డమరుకము నువ్వు ధరించడం ఏమిటి అంటే నువ్వు శివుడు అవుతారు అని సాయిబాబాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎకిరాల భరద్వాజ గారు ఎలా అయితే తాను కూడా దేవుడిలాగా చలామణి అయ్యారో నేను కూడా అలాగే అవుదామంటూ నువ్వు కూడా తయారయ్యావా కానీ ఆ అది అతని యూట్యూబ్ లో వీడియో కోసం చెప్పింది కాదు అతను ఎంతో మంది బొట్లు పెట్టుకొని దేవుడుగా కరుడు కట్టిన హిందువులు కూర్చున్నటువంటి సభలో ఈ మాట చెప్పాడు అలా హిందువులు కూర్చున్నటువంటి సభలో హిందూ శాస్త్రాలు కల్పితాలు ఈ సాయిబు సచరిత్ర నిజము అంటే వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు వాళ్ళంత అన్నాలండి ముందు ముస్లిములు ఉండే ఒక సభలో ఎవరైనా ఒక ముస్లిం మత పెద్ద ఖురాన్ కల్పితం అంటే వాడి మూతిపళ్ళు రాళ్ళు ఉంటాయి ముందు అదే విధంగా బైబిల్ గురించి క్రైస్తవులు ఉండే సభలో మాట్లాడితే వాడిని చిలివేసేస్తుంటారు కానీ హిందువులు మాత్రం హిందూ శాస్త్రాలు కల్పితాలు అంటే అన్ని చప్పట్లు కొడుతున్నారు వీళ్ళని తంతే గాని ఈ దొంగ బాబాలకు వీళ్ళకి బుద్ధి రాదు నువ్వు కావాలంటే డబ్బులు డొనేషన్లు తీసుకో వాటిని దుర్వినియోగం చేయి నీ ఇష్టం వచ్చిన ఆశ్రమాలు కట్టుకో ఏమైనా చేసుకో కానీ హిందూ దేవుళ్ళ జోలికి శాస్త్రాల జోలికి వస్తే ఇక నీకు ఎన్కౌంటరే నీ యొక్క చరిత్ర అంతా తవ్వి యూట్యూబ్ లో మేము బహిరంగం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం కావాలంటే అమెరికాకెళ్ళు అమెరికా సంస్కృతి ప్రకారం నీ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకో తిరుగు మాకేం ఇబ్బంది లేదు దయచేసి మా దేవుళ్ళ జోలికి మాత్రం రావద్దు వస్తే ఇక ఎలా ఉంటుందో పరిస్థితి మిగతా వాళ్ళ గురించి మేము చేసిన వీడియోలు చూస్తే నీకే అర్థమవుతుంది హరి ఓం తత్సద్